ఎన్నికల ప్రచారంలో ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ లక్ష్మణ్ దూసుకుపోతున్నారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ తనను సేవ్ చేసే అవకాశం మళ్లీ కల్పించాలని వారు ఓటర్లను విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో తెరాస పార్టీ నుండి వందల మంది కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చింది ఒక కుటుంబం కోసం రాలేదు అని వారు అన్నారు. ప్రజలు కుటుంబ పాలన కావాలో లేక నీతిమంతమైన పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ముషీరాబాద్ ప్రజలు తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వారు తెలియజేశారు. మహిళా సంఘాలకు ఏదైతే రుణాలు ఇచ్చారో మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆ రుణాలను మాఫీ చేస్తాం, మామూలుగా వడ్డీ వర్తింపజేస్తాం. రుణాలు 5 లక్షలు 10 లక్షలు కూడా మహిళా సంఘాలకు ఇస్తామని మేము చాలా స్పష్టంగా చెప్తాం. బస్తీలో ఉన్నటువంటి ఈ నీటి ఎద్దడి పరిష్కారానికి, కాలుష్యం పరిష్కారానికి నేను ముషీరాబాద్లో దాదాపు 5-6 బస్తీలు 6 రూపాయలు పెట్టాను. మీరు మళ్ళీ కల్పిస్తే అన్ని బస్తీలు పేదల బస్తీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సమస్యల పట్ల అవగాహన లేదు కాబట్టి ఇవాళ బీజేపీ కూడా నరేంద్ర మోడీ పేదల కోసం పనిచేసే తీరు చూడాలి. అంతేకాని ఇవాళ ఏదో ఎన్నికలు వస్తాయని చెప్పి ఇష్టానుసారంగా వాగ్దానం చేసి మోసం చేసే పార్టీలు కాదు. మీరు ఉద్యోగాలు అన్నారు, యువత ఉద్యోగాలు ఇవ్వలేదు, పేద బస్తీలు విస్మరించారు. వాళ్ళందరూ కూడా ఇవాళ మేము చేసిన అభివృద్ధికి మొగ్గు చూపుతూ వారు స్వాగతం.